ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ హోమ్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, సో మార్నింగ్ నుంచి నా వర్క్ రొటీన్ అంతా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఓపికతో చూసేయండి. సో పొద్దున్నే సో బాల్కనీ అయితే చాలా పెద్దగా ఉంటుందండి మాకు. సో మొత్తం అంతా కడిగేసుకున్నాను అనమాట, మొత్తం కూడా ఉడిచేసి క్లీన్ చేసేసాను. సో వాటర్తో కడిగేసాను కూడాను. గేట్ బయట కూడా చూపించాలనుకున్నాను, అంత దూరం వెళ్ళాను కానీ మళ్ళీ ఎందుకో రిటర్న్ వచ్చేసాను అనమాట. క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో క్లీన్ చేస్తున్నానండి. సో ఇంట్లో క్లీన్ ఊడ్చుకొని మళ్ళీ మాఫ్ వేసుకోవాలి, అంతా బండ్లంతా తుడిచేసుకోవాలి కదా. సో క్లీనింగ్ అంతా ఆల్మోస్ట్ ఊడ్చేస్తున్నానండి. సో వీళ్ళంతా నిన్ననే దులిపేసుకున్నాను, ఈరోజంతా ఊడ్చేస్తున్నాను అనమాట. సో ఫ్రైడే పూట మనం ఏమంటే బూజులు అవి దులిపోద్దు కదా అని చెప్పి ముందు రోజులే నేను క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను అనమాట. సో పొద్దునే లేవగానే బయట కడిగేసి ఇల్లంతా ఊడ్చేసి మాఫ్ వేసుకుంటున్నాను. సో ఇదేంటంటే ఇది కూడా నిన్న నైటే మాఫ్ వేసి పెట్టుకుంటారు కొంతమంది, బట్ నాకేమో ఈరోజు ఏ రోజైతే పూజ ఉంటుందో ఆ రోజే చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఇంట్లో మా వారేమో ఒకటే అంటూ ఉంటారనమాట, పని చేస్తూ ఉంటే లేట్ అవుతూ ఉంటుంది, తొందరగా చేయి, పిల్లలు ఉన్నారు, పిల్లలు వేస్తారు, పిల్లలు పడుకున్నప్పుడు ఈ పని అంతా చేస్తూ ఉన్నాను, పిల్లలు వేస్తారు, తొందరగా చేయి అంటూ ఉన్నాడు. సో తొందరగా నేను ఊడ్చి మాఫ్ పెట్టేసుకొని ఇంకా ఈరోజు ఏంటంటే శ్రావణ శుక్రవారం కదా, సో గడపలకి మనకందరికీ తెలిసిందే, గడపలకి మంచిగా కడుక్కొని గడపలు కడుక్కొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాం కదా, పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గులు వేసుకుంటాం కదా. సో చాలామంది మనలో ఫాలో అయ్యే వాళ్ళైతే చాలామంది ఉన్నారండి. శ్రావణ మాస పూజలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారన్నమాట. సో నేను బండలు అయితే క్లీన్ చేసేసుకున్నాను, ఇప్పుడు మనం గడపలకి పసుపు రాసేసుకుంటున్నామన్నమాట ఇక్కడ. సో వెనకటి కాలంలో ఏంటంటే ప్రతి శుక్రవారం మంగళవారము గడపలకి పసుపు రాసుకొని ముగ్గులు వేసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకునేవాళ్ళు. ఇప్పట్లో మనమైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతలేము, అందరం కూడా పెయింట్లు వేసేస్తున్నాము, కలర్లు వేసేస్తున్నాము, ఇంకా వాటిని వదిలేస్తున్నాము, అంతే సంగతి అనమాట. సో ఏంటంటే సైంటిఫిక్గా కూడా మనకి పసుపు రాసుకుంటే చాలా మంచిది కదండి, సో క్రిములు అట్లాంటివి రాకుండా ఉంటాయి ఇంట్లోకి. సో అదొక రీజన్ కూడా ఉంది మనకి, అందుకని చెప్పి పసుపు రాసుకుంటారు. మీరు మూఢనమ్మకం అట్లా అని అనుకోకుండా కనీసం పండగలు ఉన్నప్పుడు స్పెషల్ డేస్లోనైనా ఇలా గడపలకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో బొట్లు పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఆ వాకిట్లో నేను పద్మం వేశానండి. సో లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు అనమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ పద్మం వేసేసుకున్నాను ఆ వాకిట్లో. సో శుక్రవారం పూట ఎట్లీ శ్రావణ మాసంలో శుక్రవారాలైనా వేసుకోవడానికి ప్రయత్నించండి. సో చూసారా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే ఎంత అందంగా అనిపిస్తుందో గడప, ఎంత ఉన్నా మన పసుపు కుంకుమలో ఉన్న అందము ఏ రంగులో కూడా రాదండి. అంటే కలర్స్ ఎన్ని కలర్స్ వేసినా కానీ పసుపు కుంకుమకే లుక్ అనేది బాగా వస్తుంది. బయట కూడా వాకిట్లో కూడా చూడండి, మనం ఎన్ని రంగులు వేసినా పసుపు కుంకుమ కొంచెం అట్లా చల్లినా కానీ ఆ లుక్కే వేరు వస్తుంది అనమాట. సో చూసారా మా పిల్లలు అయితే పడుకొనే ఉన్నారనమాట ఇంకా కూడా. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచాను కదండి ఈరోజు, అందుకని చెప్పి వాళ్ళని అయితే లేపలేదు. అంటే అంత పొద్దున వాళ్ళు లేచినా కానీ నాకు పని చేసుకునేరు మెయిన్గా. సో పని అవ్వదు అనమాట, వాళ్ళు వేస్తే ఇంకా 1 అవర్ చేయాల్సిన పని 2 అవర్స్ అయిపోతుంది నాకు. అందుకని చెప్పి వాళ్ళని లేపకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా నా పని నేను చేసుకుంటా ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను గ్యాస్ పొయ్యి కడిగేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు మనం పాలు పొంగించుకుంటూ ఉంటాం, అమ్మవారికి ఏదో ఒకటి స్వీట్ అది చేసి పెడతాం కదా. సో దానికోసం అనేది గ్యాస్ అనేది కడిగించుకొని బొట్లు పెట్టేసుకొని పాలు పొంగించుకుంటే బాగుంటుందని చెప్పి నేను గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నానండి. సో మీరు చూసారా వీడియో అబ్జర్వేషన్ అయితే నేను గ్యాస్ పొయ్యి క్లీన్ చేసినప్పుడు బర్నర్స్ పైన 2 కప్స్ అయితే రెండు కప్స్ వేసిన్నాను, ఎందుకంటే బర్నర్స్ అనేవి వాటర్ ఎట్లయినా మనం వాటర్ జల్లేసుకొని గ్యాస్ పొయ్యి క్లీన్ చేస్తూ ఉంటే కొంచెం వాటర్ అయినా పోతాయండి. సో మనం వాటర్ వేసుకున్నట్లయితే బర్నర్స్ అవి ఖరాబ్ అయిపోతాయి, తొందరగా ఖరాబ్ పాడైపోతాయండి. సో మీరు ఇలా గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా కప్స్ అనేవి వేసుకొని క్లీన్ చేసుకున్నట్టయితే వాటర్ అస్సలు కూడా ఒక్క చుక్క కూడా పోవండి, సో బర్నర్స్ కూడా పాడవకుండా ఉంటాయి. సో చూసారా నేను బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో గ్యాస్ పొయ్యి అయితే పని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ లక్ష్మీ కుబేర ముగ్గు వేస్తున్నానండి. సో గ్యాస్ పొయ్యి కింద మరియు తులసి చెట్టు ముందల దేవుడు మందిరం ముందల పూజా మందిరం ముందల కూడా ఇలా మనం ముగ్గు వేసుకుంటే 3 ప్లేస్లలో లక్ష్మీ కుబేర ముగ్గు వేసుకోవచ్చు అంటండి. ఇలా మనం ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. సో మీరు ట్రై చేయండి వేసుకోవడానికి. లక్ష్మీ కుబేర ముగ్గు రాని వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం వేసి చూపించేస్తాను. సో ఎలాగో బయట తులసి ముందు కూడా వేస్తాను కదా, సో అది కూడా మీతో షేర్ చేస్తాను తర్వాత. ఇప్పుడు కాదండి, తులసి ముందల ఇంకా కొంచెం టైం పడుతుంది అక్కడికి దాకా వెళ్ళడానికి. సో ముందైతే ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనం
తులసి ముందుకి వెళ్ళాలన్నమాట. సో లక్ష్మీ కుబేర ముగ్గు ఇలా వేసుకోవాలండి. పసుపు కుంకుమలతో కూడా ముగ్గు ఇలా అలంకరించుకోవాలి. సో ఇన్సైడ్ అంతా కుంకుమ వేసుకోవాలి, బయట సైడ్ అంతా పసుపు వేసుకోవాలన్నమాట. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ముందుగా ప్రసాదాలు పెట్టాలి కదా ఈరోజు. ప్రసాదాలు అయితే చాలామంది చాలా ఐటమ్స్ చేసుకుంటారండి. సో నేను మాత్రం ఈరోజు ఓన్లీ మూడే ఐటమ్స్ చేస్తున్నాను. పానకం చేస్తున్నాను, వడపప్పు. వడపప్పు కోసం ముందుగానే పెసరపప్పు నానబెట్టుకున్నాను చూడండి అక్కడ. సో పానకంలో ఏంటంటే బెల్లము, ఏలకులు, రెండు మిరియాలు, ఈ మూడు వేసుకొని పానకం చేసుకోవాలండి. సో పానకం అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకున్నాను. అది మనకి పూజ సామాగ్రి అవి నేను ఇంకా కడిగే పని ఉంది కదా. సో ఆలోపు మనం పప్పు అయితే నానిపోతుంది అన్నమాట. సో చూసారా, పూజ సామాగ్రి అంతా కడిగేసుకొని నేను ఫ్లవర్స్ అనేవి అలంకరించేసుకున్నాను అన్నమాట. సో అదంతా మీతో షేర్ చేయలేదు. వీడియో అయితే ఎక్కువైపోతుంది కదా, అందుకని చెప్పి అదంతా షేర్ చేయలేదన్నమాట. సో ఈలోపు మనకైతే వడపప్పు నానిపోతుంది. అలాగే ఇంకా ఏం చేయాలి, మనం ఇంకా ఒక స్వీట్ చేయాలనుకుంటున్నాను కదా, అది కూడా చేయడానికి ప్రిపరేషన్ చూపించేస్తున్నాను. సో స్వీట్ అంటే ఏం లేదండి, సేమ్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగైతే దీపారాధన చేసుకొని వడపప్పు పానకం అయితే దేవుడి దగ్గర పెట్టేసుకుందామండి. సో ఈలోపు నేను గ్యాస్ పైన పాలు పెట్టేశాను అన్నమాట. సో పాలు పెట్టేసి పాలు వంగించుకుంటే మంచిది కదా, అందుకని చెప్పి పాలు అయితే వంగించేసేసాను అనమాట. పాలు వంగించిన తర్వాత ఇదే పాలలో నేను కొంచెం ఇదే పాలతో సేమ్యా చేద్దాం అనుకుంటున్నాను. సో చేసేస్తున్నాను, కానీ ప్రాసెస్ అయితే చూపించట్లేదు. సో చూసారా, సేమ్యా అయితే అయిపోయింది. చూడడానికి అయితే సూపర్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో ముందుగా నేనైతే టేస్ట్ అయితే అస్సలు చేయను. దేవుడి దగ్గర ఎవరైనా చేయాలనుకోండి, దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టుకున్నప్పుడు టేస్ట్ చేయకుండా మనం ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేసుకున్నాం అన్నమాట. సో ఓవరాల్గా నా పూజ ఇది సింపుల్గా చాలా సింపుల్గా చేసేసుకున్నాను, చాలా చక్కగా కూడా చేసేసుకున్నానండి. చూసారు కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నైవేద్యాలు దేవుడు పెట్టాను, ఒక 2 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత మనం తీసుకొని నైవేద్యాలన్నీ కూడా తినేస్తామన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇదండి. చక్కగా పూజ అయితే చేసేసుకున్నాము. శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా చక్కగా మీరు కూడా పూజ ఆచరించండి. ఓకేనా, ఇక్కడ నేను నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పిల్లల్ని లేపానండి. ఇప్పటివరకు పిల్లలు పడుకొని ఉన్నారన్నమాట. ఏంటంటే మనం వర్క్లో ఉన్నప్పుడు పిల్లలు లేచారనుకోండి మనకు పని అవ్వదు అసలు. సో ఇప్పుడు పిల్లలు లేచారు, వాళ్ళకి కూడా స్నానాలు అయిపోయాయి, స్నానాలు చేపించేసాను, ఇంకా బట్టలు వేసేసాను. రెండు దోశలా? రెండు ఏంటి దోశలా? డుగోటకు డుగోటకి డుగోటకు కొట్టకురా కొట్టకు, తమ్ముడు చిన్నోడు కదా కొట్టదు. అయిపోయింది, కొట్టినావు కదా, ఇక కొట్టు. సారీసే గాడి ఇంకా ఆయన అల్ల పల్ల కొడుతుడు. ఇంతకు నడువురి, ఇంతకు నడువురి, కానీ నడువు ఇంత కొట్ట. డాడో డాడో డాడీ
నువ్వే అప్పు, నాకేం తెలుసు? మరేం వచ్చి నీకు చెప్పు. ఇవైతే మర్చిపోయినావు అగ్గ చెప్పు. గద్దల కొనగానే చెప్పు ఒకసారి. డాడీ గారు చూసి పిల్లలకి నాకు ఎట్లా చెప్పినావు? డాడీ గుడ్ బాయ్ అంటాడు, నిజం చెప్పు డాడీకి.
ఇదైతే వచ్చు, ఇదైతే మర్చిపోకు. జడిగా చూసి చెప్పు, ఇట్లా ఎక్స్ప్రెషన్ పెట్టినావు ఇలాగ, ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టినావు అట్లా చెప్పు. ఇదైతే మర్చిపోకు. రామసక్కన్ సీత సీరియల్ ఉందా? అలా రామ సీత సీత భార్య పేరు ఏం పేరు, భర్త పేరు ఏం పేరు, సీత వాళ్ళ హస్బెండ్ ఏం పేరు, ఏం పేరు, వాళ్ళ తమ్ముళ్ళ పేరు ఏం పేరు, శంకర్ వాళ్ళ భార్య పేరు ఏం పేరు, భార్య ఉందా, ఉందా, తింటున్నావా, తింటలే, దక్షయ్యనా, ఇవైతే గుర్తు పెట్టుకో, జాని జాని అయితే మర్చిపో, రోజు అయ్యే నీకు కావాలి రేపటి నుంచి. ఏబిసిడ్లు కూడా మర్చిపోయినావా? అట్లా రైమ్ చదువు, రైమ్ అయితే మంచిగా మంచిగా. అట్లా చేస్తున్నావు బా, ఇట్లా తింటారు బిడ్డ. ఇక్కడైతే మేము హాస్పిటల్కి వచ్చామండి. నాకు ఆఫ్టర్నూన్ వరకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సడన్ గా పెయిన్ వచ్చింది అనమాట, విపరీతంగా వచ్చిందండి. అందుకని చెప్పి హాస్పిటల్కి వచ్చాము. నాకేదైతే ఈ టైంలో హాస్పిటల్కి వెళ్ళకపోవడమే చాలా మంచిదండి, బట్ నాకు పెయిన్ అనేది విపరీతంగా వచ్చింది, తప్పకుండా వచ్చిందన్నమాట. అందుకని చెప్పి హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట. సో చూసారా, ఎవ్వరూ లేరు హాస్పిటల్లో, మేమే ఉన్నాము. తొందరగా చూపించుకొని బయటకు వచ్చేసామన్నమాట. ఈ టైంలో ఎందుకు లే హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండకూడదు కదా, అందుకని చెప్పి తొందరగా చూపించుకొని తొందరగా బయటకు వచ్చేసాము. సో మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఆ టైంలో. సో చూసారా, ఈ ఏరియా ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ చెప్పి కమెంట్ చేయండి, ఓకేనా? వచ్చినా ఇంటికి అయితే వచ్చేసాము, కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ టీవీ పెట్టుకొని తాగుతూ ఉన్నామన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా మా వ్లాగ్ అనమాట. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ కొట్టండి, ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా మా శ్రావణ శుక్రవారం వ్లాగ్ అనమాట. సో వ్లాగ్స్ అయితే ఇప్పుడు షూట్ చేస్తున్నాను, తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? బై బాయ్.